हाय फ्रेंड्स, वेलकम टू चार्वे श्रीनीलु व्लॉग्स। नेनु मी नीलमणि। वीडियो स्पेशल स्वीट रेसीपी चूपिंचबोतुन्नानंडि। अदेंटंटे संपंगी पूलनु एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। चाला चाला ईजीगा सिंपल गा चेसुकुने ट्रेडिशनल स्वीट रेसीपी अन्नमाट। सो मरि लेट चेयकुंडा ई संपंगी पूलनु पर्फेक्ट गा क्रिस्पी गा टेस्ट गा एला चेसुकोवालो चूसेदामा। ఈ సంపంగి పూలను తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోవాలి। మీకు మైదా పిండి వద్దనుకుంటే ఈ ప్లేస్ లో గోధుమ పిండినైనా వేసుకోవచ్చుండి। ఇప్పుడు ఇందులో చిటికెడంత salt కూడా వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। మనం తీసుకున్న 2 కప్పుల పిండికి గాను 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి। ఆయిల్ వేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా హుండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి। ఈ పిండిని మరీ మెత్తగాను అలానే మరీ గట్టిగాను కలుపుకోకూడదండి। మీడియం గా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాక ఇది డ్రై అయిపోకుండా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి। ఈ లోపు మనం పాకాన్ని తయారు చేసుకుందామండి। పాకం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల పిండికి 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి। 1 కప్పు పంచదార వేసిన తర్వాత అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ ని పోసుకొని పంచదార కరిగేంత వరకు కూడా ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కరగబెట్టుకోండి। పంచదార కరిగిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। కొంచెం సిరప్ ని తీసుకొని చూసామంటే 2 ఫింగర్స్ కి స్టికీ స్టికీగా వస్తే సరిపోతుందండి। ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే ఒక అర చెక్క నిమ్మరసం ని కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు ఈ సిరప్ అనేది దగ్గర పడకుండా ఉంటుందండి। ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఈ సిరప్ మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి। ఇలా పిండినంత బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఈ పిండిని సిలిండర్ షేప్ లో పొడుగా రోల్ చేసిన తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి। ఇలా అన్నిటిని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలి। ఇలా పొడి పిండిని చల్లుకుంటూ ఒక చిన్న సైజ్ పూరిలా ఒత్తుకున్నాక నెక్స్ట్ కొంచెం పొడుగా వచ్చే విధంగా రోల్ చేసుకోండి। అంటే మనకి ఇది రెక్టాంగిల్ షేప్ లో రావాలన్నమాట। సో అలా రోల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ ని కట్ చేసేయండి। రెక్టాంగిల్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా ఎడ్జెస్ ని కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండినంతా తీసేయాలి। ఇలా ఎక్స్ట్రా పిండిని కూడా రిమూవ్ చేశాక ఇప్పుడు ఈ సీట్ ని రివర్స్ కి ఫ్లిప్ చేయండి। ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి జాయిన్ చేసేటప్పుడు అది స్టిక్ అయిపోకుండా ఉంటుందన్నమాట। జస్ట్ ఒకసారి తీసి ఫ్లిప్ చేసిన తర్వాత నైఫ్ తో గాని లేదంటే పిజ్జా కట్టర్ ని గాని తీసుకొని మధ్యలోకి కట్స్ ఇవ్వండి। ఆ కట్స్ ని ఎండ్స్ వరకు కంటిన్యూ చేయొద్దండి, మధ్యలో వరకు కట్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడి పిండిని అప్లై చేయండి। ఇలా చేయడం వల్ల ఈ పెటల్స్ అనేవి స్టిక్ అయిపోకుండా ఉంటుందన్నమాట। తర్వాత ఎడ్జెస్ లో కొంచెం వాటర్ ని అప్లై చేసి అట్ నుంచి ఇటు తీసుకొచ్చి స్టిక్ చేయండి। సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇంకొక ఫోల్డ్ చేయండి। ఫోల్డ్ చేసి కొంచెం ఫ్రెష్ చేయండి। ఇప్పుడు ఈ 2 ఎండ్స్ ని కూడా జాయిన్ చేసేయండి। ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకు సంపంగి పువ్వు రెడీ అయిపోతుందండి। ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి। చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో। వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఎక్కువ కష్టపడన అవసరం లేదు। చూస్తే కొంచెం చేయగలమా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు మాత్రం ఈజీగా వచ్చేస్తుంది। ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। నెక్స్ట్ ఈ షేప్ కాకుండా ఇంకో షేప్ ని చూపిస్తానండి। అదేంటంటే ఈ 2 ఎడ్జెస్ ని మధ్యలోకి ట్విస్ట్ చేస్తే సరిపోతుందండి। అది కూడా ఒక జడ లాంటి షేప్ అండి, ఇలాైనా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా మీకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి।
ఇలా అన్ని పూలను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ లో హీట్ చేసుకున్న తర్వాత సంపంగి పూలు వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంటని పెంచి మాత్రం వీటిని ఫ్రై చేయొద్దండి. అలా చేస్తే పై వరకు వేగుతుందండి కానీ లోపల వరకు వేగదండి. సో ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వెంటనే టాన్ చేయకుండా ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండో సైడ్ కి టాన్ చేసుకొని ఇవి క్రిస్పీగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా వేగే వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని గోరువెచ్చగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇలా ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి మనం గోరువెచ్చగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన సంపంగి పూలన్నిటిని కూడా ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉండే సంపంగి పూలను కొద్దిగా గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్ లో వేస్తే పాకాన్ని త్వరగా అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఈ పాకం అంతా కూడా పట్టే విధంగా జస్ట్ 2 మినిట్స్ పాటు మిక్స్ చేయాలి. పాకం అంతా పట్టించిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. మళ్ళీ తిరిగి ఇంకొన్ని సంపంగి పూలను ఫ్రై చేసి మళ్ళీ అదే పాకంలోకి వేసి తీసేస్తూ ఉండండి. ఇలా మనం తయారు చేసుకున్న సంపంగి పూలన్నిటికీ కూడా పాకం పట్టించి పక్కకు తీసుకోవాలి. వీటన్నిటిని కూడా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఒక ప్లేట్లో ఉంచి ఆ తర్వాత 88 బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు స్టోర్ ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సంపంగి పూలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఇలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.